సామెతలు 31వ అధ్యాయము. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వారికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షరసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇకను తలంచకుందురు. మోగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును, గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని వద్ద పేరుగొనిన వాడే యుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.